హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఈరోజు ఎపిసోడ్లో నాకు ఎవరు నచ్చారు అని అంటే, శివన్న ఈరోజు చాలా బాగా ఆడాడు. అండ్ శివన్న చాలా అంటే చాలా మెచ్యూర్డ్గా, అసలు ఆడను అనే రాకుండా ఆడాడు. అండ్ అశ్విని చాలా బాగా ఆడింది, గౌతమ్ చాలా బాగా ఆడాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన శోభా శెట్టి బాగా ఆడింది టాస్క్లో. సో మ్యాక్సిమం ఈసారి టార్గెట్ అవ్వబోతుంది ఎవరే అన్నట్టుగా అనిపించింది. రతిక మళ్ళీ స్టార్ట్ చేసేసింది. సో ఈమె ఏదైతే వెళ్ళిపోయిందో, దేనివల్ల అయితే వెళ్ళిపోయిందో, దాన్ని మళ్ళీ అదే ఇంప్లిమెంట్ అయితే చేస్తుంది. అండ్ టార్గెట్ చేసినట్టుగా ఎవరిని మళ్ళీ ఆమె గ్రిప్లోకి తీసుకొచ్చుకున్నట్టుగా అనిపించింది. సో క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఈ రోజు ఎపిసోడ్లో జరిగిన హైలైట్స్ ఏంటి, సో ఎవరు ఏంటి, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, టాస్క్లు ఎవరు గెలిచారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అవడంతో టాస్క్ తోటి స్టార్ట్ అవుతుంది. టాస్క్ స్టార్ట్ అయినప్పుడు సో ఇక్కడ క్లియర్గా ఆల్మోస్ట్ అంటే అర్జున్, నేను ఆల్రెడీ ప్రీవియస్గా మనం ప్రోమో చూసినప్పుడే చెప్పాను, క్లియర్గా చెప్పాను, అర్జున్, సందీప్, బోలే అండ్ అశ్విని వీళ్ళు నలుగురు ఆ టాస్క్ అయితే ఆడతారు. థర్డ్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే ఆడతారు. దాంట్లో ఇక్కడ ట్విస్ట్ పెట్టాడు, అంటే మనం మాట్లాడుకున్న ప్రోమోలో కాకుండా మామూలుగా ఎపిసోడ్లో చూపించింది ఏంది, ఎవరైతే లీస్ట్లో ఉంటారో అంటే ఫస్ట్ టైం అంటే నలుగురు ఆడుతూ ఉంటారు, పైనుంచి షవర్ వస్తూ ఉంటుంది, స్పాంజ్ ఏదైతే ఉంటుందో హెల్మెట్ లాగా పెట్టుకున్న స్పాంజ్లో వాటర్ పట్టుకొచ్చి వాళ్ళ బాక్స్లలో నింపుకోవాలన్నమాట. వాళ్ళ అక్వేరియంలో నింపుతూ ఉంటే ఎవరు ఎక్కువ ఉండాలి, ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరు తక్కువ ఉన్నారు, తక్కువ ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు ఫస్ట్ రౌండ్లో. అంటే బజర్ వచ్చినప్పుడు, బజర్ వచ్చింది, బజర్ ఎండ్ అయినప్పుడు సో వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. దాంట్లో బౌలే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ రౌండ్లో బౌలే అవుట్ అవుతాడు. అవుట్ అయినప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, బౌలే దగ్గర ఉన్నది ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ ఎవరికైనా ఇవ్వచ్చు అన్నప్పుడు ఆ బౌలే వాటర్ తీసుకెళ్ళి అశ్వినికి ఇస్తాడనమాట. సో అశ్వినికి ఇస్తాడు, అశ్విని మంచి అంటే ఇంకెక్కువ అంటే పెద్ద వాటర్ ఎక్కువ ఏమి ఉండదు, బట్ ట్రై చేస్తారు వీళ్ళకి వస్తుంది అనమాట. సో సెకండ్ రౌండ్ వచ్చేసరికి అశ్వినికి లీస్ట్లో ఉంటుంది, అశ్విని వాటర్ మొత్తం అంతా సందీప్కి ఇస్తుంది. సో సందీప్ ఈ విధంగా విన్ అయ్యాడు, కానీ అర్జున్ కొట్టి మాత్రం విన్ అవ్వలేదు అనేది క్లియర్గా అర్థమైంది నాకైతే. సో ఎందుకు అని అంటే, సో లైవ్లో చూస్తే మీకు అర్థమవుతుంది, అశ్విని నెట్టేస్తాడు, అంటే నెట్టేయడం అంటే నెట్టేస్తాడు. సో లైవ్లో ఖచ్చితంగా ఇలా చెయ్యిలో పెడతాడు, జారిపోయి పడ్డాది అని చెప్పేసి అనుకుంటారు, కానీ అర్జున్ నెట్టేస్తాడు. అండ్ సందీప్, అశ్విని వీళ్ళిద్దరు కలిసి కూడా అర్జున్ని నెట్టేస్తారు. సో ఇది కూడా జరిగింది. సో ఇక్కడ ఏంటంటే అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనము ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఏమవుతుందంటే అర్జున్ చేసింది తప్పులాగా అనిపిస్తుంది ఖచ్చితంగా. సో సందీప్ను నెట్టడం కానీ ఇలా నెట్టడం అయితే ఖచ్చితంగా జరిగింది. సో ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి సెకండ్ పొజిషన్ వచ్చేసరికి ఇద్దరు ఆడతారు. సో అప్పటికే 2 పాయింట్స్, ఈ మనోడిది 4 ఉంటాయి, అర్జున్కి 6, సందీప్కి 6 ఉన్నాయి. సో ఆ వాళ్ళు ఇద్దరి వాటర్ ఉన్నాయి కాబట్టి అంటే ముగ్గురి వాటర్ని అర్జున్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గరకు తీసుకొచ్చాడు, ఒక 1 పాయింట్ డిఫరెన్స్లోకి తీసుకొచ్చాడు. కానీ చాలా బాగా ఆడాడు అర్జున్ కూడా. సో సందీప్ ఈ టాస్క్లో విన్నర్ అయ్యాడు. సో ఈ టాస్క్లో విన్నర్ అయినాక మళ్ళీ అంటే శివాజీ అమర్ని ఎంత టార్గెట్ చేస్తున్నాడు, అమర్ని ఎంత కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు, అర్జున్ కూడా అంతే కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు. అండ్ అర్జున్ కూడా శివాజీని అంతే ర్యాపోలో మెయింటైన్ చేసేసి ఇద్దరు ఈక్వల్గా, వాళ్ళిద్దరు మైండ్ సెట్ అనేది శివాజీ అండ్ అర్జున్ మైండ్ సెట్ అనేది ఈక్వల్గా రెడీ చేసుకుంటున్నట్టుగా అనిపించింది. వీళ్ళిద్దరికి ఇద్దరు నెగిటివ్ అవ్వద్దు, అలాగని పోర్ట్రేట్ నెగిటివ్ పోర్ట్రేట్ చేయొద్దు, పాజిటివ్ పోర్ట్రేట్ చేయొద్దు. కానీ వీళ్ళిద్దరు మంచి సఖ్యత ఉన్నది, ఇద్దరు మధ్య మంచి ర్యాప్ ఉన్నదని మెయింటైన్ చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళిద్దరి సిచ్యువేషన్ చూసినాక. సో ఏమవుతుందంటే టాస్క్ అయిపోయినాక అర్జును అండ్ శివాజీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. సో మాట్లాడుకున్నప్పుడు శివాజీ అమర్ గురించి, అమర్ ఏదైతే అన్నాడో నేను చనిపోయినాక నా పిల్లల్ని కూడా నమ్మవద్దురా అని అంటారు. సో ఆ టాపిక్ అనేది మళ్ళీ మాట్లాడాడు, మళ్ళీ రేజ్ చేశాడు. దానికి క్లియర్ పాయింట్ ఏది చెప్పాడు అని అంటే, సో అర్జును మన అమర్దీప్ వేరే వాళ్ళు అంటే శివాజీ వేరే వాళ్ళతో మాట్లాడుతూ, సో ఈ టాపిక్ అనేది నేను వాడిని నమ్మలేను అని చెప్పేసి ఆ ఫ్లోలో చెప్పేశాను. అది ఇప్పుడు చెప్పాను అంటే శోభ విషయం, శోభ అనుకుంటా, శోభ అమర్ది వీళ్ళిద్దరు మాత్రం గొడవ అవుతుందని చెప్పేసి నేను దాన్ని హైలైట్ చేయలేదు అంటాడు. కానీ మన ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా శివాజీ గారిది అది కాదు. సో అక్కడ మాట్లాడినప్పుడు సందీప్, శోభ, అమర్దీప్ ఉన్నాడు, ఆ సిచ్యువేషన్లోనే మాట్లాడాడు. అది కావాల్చుకొని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు అర్జున్ దగ్గర, ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. అర్జున్ని కూడా డివైడ్ చేయాలని అంటే శివాజీ గారిని కూడా వాళ్ళ సైడ్ నుంచి డివైడ్ చేసి సింగిల్ చేయడానికి మనోడు అర్జును ట్రై చేస్తున్నాడు. సో అర్జున్ను కూడా వాళ్ళ దగ్గర నుంచి ఈయన సైడ్ తిప్పుకోవడానికి శివాజీ ట్రై చేస్తున్నాడు. వీళ్ళిద్దరిట్లలో ఇద్దరికి గట్టిగానే ఉందన్నమాట. సో దాంట్లో ఆ టాస్క్లో బౌలే అవుట్ అవుతాడు, సందీప్ విన్నర్ అవుతాడు థర్డ్ కంటెంటర్గా. అండ్ తర్వాత వచ్చేసరికి ఎవరిని బాగా మానిక్యులేషన్ చేస్తుంది, రతిక.
సో మామూలుగా అది ఎంత అంటే ఇంకా కంప్లీట్ గా ఎవరికి శివాజీ చెప్తే అలా అయిపోయిందో రతిక చెప్తే అలా వింటాడు అనే స్టేజ్ కి తీసుకొచ్చేసింది లాస్ట్ కు. సో అలా తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడినప్పుడు ఎవరు చెప్తారు, సో ఎవరు మన ఇద్దరం కలిసి తింటున్నాం కదా అది వేరే వేరే వాళ్ళు చూసి ప్రియాంక చెప్తే ప్రియాంక మన ఇద్దరం లవర్స్ అనుకుంటుంది, అంటే తెలియకుండానే మీ మన ఇద్దరికి ఒక రాపం ఉంది అనేది మనోడికి ఇంజెక్ట్ చేస్తుంది అనమాట. సో అది కరెక్ట్ కాదు కదా, మన ఇద్దరం ఫ్రెండ్సే కదా, అంటే ఈమె ఏమి తెలియనట్టుగా ఏదో ఏమి తెలియకుండా ఏదో మాట్లాడినట్టుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి ఏదో చెప్దాం అనుకుని ఇంకేదో చెప్పి మొత్తానికి మనోడికి లవ్ అనే యాంగిల్ని ఇద్దరికి లవ్ లవ్ ట్రాక్ నడిస్తే ఖచ్చితంగా సర్వే అవ్వచ్చు అనేది ఒక మైండ్ లో పెట్టుకుని మనోడిని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. ప్రియాంక కావాలనే ప్రియాంక చేస్తుంది, మన ఇద్దరికి లవ్ ఉందా మన ఇద్దరికి లవ్ ఉందా అని పదే పదే అడగడం అనేది అంటే ఇండైరెక్ట్ గా ఇంజెక్ట్ చేస్తుంది అనమాట తనకి, ఓహో మన ఇద్దరి మాత్రం ఏదో ఉంది అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు, దాన్ని కంటిన్యూ చేయొచ్చు అనే థాట్ లో. ఎందుకంటే ఎల్లక ముందుకు ఎవరితో కొంచెం ర్యాప్ మెయింటైన్ చేసి ఓ లవ్ ట్రాక్ లాగా ఎక్కే టైంకి ఆమె వెళ్ళిపోయింది కాబట్టి అది కంటిన్యూషన్ చేస్తుంది. ఎవరిని కంట్రోల్ చేస్తే బాగుంటుంది శివాజీ మైండ్ సెట్ ను కూడా కంట్రోల్ చేయొచ్చు అన్నట్టుగా ఆమె థాట్, ఆమె మైండ్ సెట్ కూడా అదే అనమాట. సో ప్రియాంక అన్నదని ప్రియాంక అన్నది అని చెప్పేసి పదే పదే చెప్పడానికి రీజన్ కూడా అదే అనమాట. సో తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయాక మాట్లాడుకుంటారు రతిక యావర్ది ఈ లొల్లి కూడా నడుస్తూ ఉంటుంది. తర్వాత బోలే రతిక టాస్క్ అయిపోయాక ఇద్దరు కిచెన్ లోకి వచ్చి అందరు ఉంటారు అక్కడ. సో ఇన్ని రోజులు అశ్విని పులిహోర కలిపాడు, సో అది అయిపోయాక ఇప్పుడు మళ్ళీ బోలే వచ్చేసి నీ పాల బుగ్గలు నువ్వు పాల బుగ్గల అది అన్నట్టుగా జున్ను ముక్కలు పాల బుగ్గల అవి అని చెప్పేసి అంటే అదేంది అలా అంటావు అని చెప్పేసి రతిక అంటే దానికంటే రెండు పాల ప్యాకెట్లు తీసుకుంటాం కదా ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది అనే దాని మీద ఎగ్జాంపుల్ అయితే పెద్దగా రాశాడు. పులిహోర మళ్ళీ మామూలు కలపలేదు అనిపించింది నాకైతే. సో మామూలు పులిహోరనే కాదు ఈయన కలపాలనుకుంటే ఏదైనా కలుపుతాడు అనేది క్లియర్ అవుతుంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకో టాస్క్ అయితే పెడతారు. ఆ టాస్క్ లో కూడా నిజంగానే ఇప్పుడు అర్జున్ని ఎందుకు శోభ భయపెట్టిస్తుంది అని అంటే నిజంగానే బెదరగొడుతుంది అనమాట పాపం అర్జున్ని ఎందుకు బెదరగొడుతుంది అని అంటే ఏదన్నా తన చేతిలో ఏదన్నా పవర్ ఉన్నప్పుడు కావాల్చుకుని అగ్రెసివ్ అయ్యి తన్ని కావాలని ఇరకటంలో పెట్టేసి ఏదో ఒకటి అనేసేయాలి ఏదో ఒకటి పడాలి అని చెప్పేసి శివ మన అర్జున్ కూడా తనకి ఒక సాఫ్ట్ కార్నర్ లాగా కనిపిస్తున్నాడు. కానీ నిజంగానే దీంతో పెట్టుకునే దానికంటే సైలెంట్గా ఉండడం బెటర్ కదా, దీన్ని ఏదో ఒకటి వదిలించుకుంటే బెటర్ కదా అనే విధంగా ఉంది తప్పితే. సో ఆయన కూడా ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వట్లేదు వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా. సో శోభ విషయం వచ్చేసరికి చాలా కూల్గా ఉంటున్నాడు, అరే దాన్ని వదిలేయంటారా బాబు అనే రేంజ్లో ఆ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. శోభ అగ్రెసివ్ ఎట్లుందనంటే నేను ఆడలేదు అని అంటే నేను ఎవరిని ఆడియను ఖచ్చితంగా నేను ఆడాల్సిందే నేను చేయాల్సిందే అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అండ్ చెప్పాలనుకున్నది ఆడ ఎవరికి అంటే బిగ్ బాస్ మీలో మీరు నలుగురిని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ఇదంతా రచ్చ నడుస్తుంది. సో మళ్ళీ కెప్టెన్ కాబట్టి అర్జున్కి అది ఏదైతే పవర్ ఇస్తాడో ఆ పవర్ ఇచ్చినప్పుడు అర్జున్ మాట్లాడేది ఏంటంటే సో నేను అశ్విని అండ్ శివాజీ గారు అండ్ శోభ గౌతమ్ వీళ్ళ నలుగురు కలిసిన శోభ విషయంలో చాలా వరకు మాట్లాడడానికి ట్రై చేస్తున్నా ఆమె అరిచేదానికి అట్లా భయపడ్డగానే ఉంది. సో శోభ వచ్చేసి అది కాదు నువ్వు మీరు నేను చెప్పేది మీరు వినరు మీకు మీరే మాట్లాడుకుంటారు అనే టాపిక్ కూడా చాలా సార్లు అదైపోతుంది. ఈమె అరవడము ఆయనకు సైలెంట్గా ఎందుకు ఉంటున్నా అనేది అర్థం కావట్లేదు. సో మొత్తానికి శోభ నోరికి అందరూ భయపడుతున్నట్టుగానే ఉన్నారనమాట, భయపెట్టించి బెదిరించి ముందుకెళ్తుంది. లాస్ట్ టైం రేవంత్ గంక ఫుడ్ విషయంలో నేను మాట్లాడిందే భేదం నేను చేసిందే రాజ్యం అన్నట్టుగా ఎట్లా చేశారో ఇప్పుడు అదే జరగబోతుంది అని అంటే అదే జరుగుతుందేమో తెలియదు. సో మొత్తానికి ఆ కంటెంటర్ టాస్క్లో ఇలా నలుగురిని అయితే సెలెక్ట్ చేశారు. ఇందులో నాకు చాలా బాగా అనిపించింది అందరూ చాలా బాగా ఆడారు. బాల్స్ టాస్క్ ఇస్తారు, ఒక దాంట్లో అక్వేరియంలో బాల్స్ ఇస్తారు, చిన్న చిన్న బాల్స్ ఇస్తారు, ఆ బాల్స్ అన్ని బయటికి తోసేయాలన్నమాట బజర్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఎవరు ముందు గంట కొడితే వాళ్ళు విన్నర్ అనమాట. సో ఈ టాస్క్ లో అశ్విని ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎఫర్ట్ పెట్టింది, ఎక్స్ట్రీమ్ లెవెల్లో తను ఆడింది అనమాట. అందరికంటే ముందు కంప్లీట్ చేసింది కూడా అశ్వినియే. నాకు నిజంగా ఈ రోజు అశ్విని చాలా బాగా ఆడింది, చాలా బాగా మెచ్యూర్డ్గా మాట్లాడింది. సో తనకి అర్థం కాలేదు అక్కడ ఫస్ట్ టాస్క్ కదా నేను ఇంత ఆడడము నాకు ఏం చేయాలి అర్థం కాలేదు అలా బ్లాంక్ లో ఉండిపోయానంటే. సో మాక్సిమం పాపం తనకి ఎవరు చెప్పలేదు, గంట కొట్టండి ఎవరు మాట్లాడలేదు. సో ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా సపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి, అంటే గౌతమ్ కి ఆల్మోస్ట్ అర్జున్ సపోర్ట్ చేస్తున్నాడు, అండ్ అమర్దీప్ ఇటు మాట్లాడుతున్నాడు, శోభకి మాట్లాడుతున్నాడు, అండ్ ప్రశాంత్ శివాజీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇది తనకి ఎవరు పెద్దగా చెప్పలేదు, అలా నిలవ కంప్లీట్ అయిపోయినాక నిలబడిపోయింది అనమాట. అంతలోపు గౌతమ్ వస్తాడు, గౌతమ్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్ తను చాలా బాగా
ఫాస్ట్ ఫాస్ట్ గా ఎఫెక్ట్ పెడతాడు, చాలా ఫాస్ట్ గా వచ్చేసి గంట కొడతాడు. 1 సెకండ్ లో ఆ శోభకి మిస్ అయ్యి తనకు వస్తాయి అనమాట. శోభ కూడా చాలా బాగా ఆడింది. శివన్న అంత పెయిన్ ఉన్నా కూడా చాలా బాగా ఆడాడు గేమ్ అయితే. సో ఆయన ఒక మాట కూడా అంటాడు శివన్న తర్వాత టాస్క్ అయిపోయాక బయటకు వచ్చి మాట్లాడినప్పుడు, అరే ఆడకుండా వీళ్ళతో ఇన్ని మాటలు పడేదానికంటే నేను ఆడి ఓడిపోయానన్న ఫీలింగ్తో హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అన్నప్పుడు చాలా బాగా అనిపించింది నాకు శివాజీ విషయంలో. సో చాలా పర్ఫెక్ట్గా మాట్లాడాడు, చాలా పర్ఫెక్ట్గా అది చేశాడు. ఈ టాస్క్లో గౌతమ్ విన్నర్ అయ్యాడు. అండ్ లాస్ట్కి వచ్చేసరికి శివాజీ గారు లీస్ట్లో ఉన్నాడు కాబట్టి శివాజీ గారు ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి అయితే అవుట్ అయ్యాడు అనమాట. అండ్ ఇక్కడ ఏమైపోతుంది అంటే శోభ సో చాలా అంటే చాలా అగ్రెసివ్, అంటే గేమ్ ఓడిపోయేది అండ్ నేను ఒక్క చిన్న బాల్స్ జారి నేను కింద పడిపోయాను లేకపోతే గంట నేనే కొట్టేదాన్ని, అది ప్రియాంకతో మాట్లాడడం ఏడవడం, సో అది తను ఆడింది కాబట్టి ఏడవడం ఇదంతా ఓకే కానీ కానీ చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఈ అమరు ఆ శోభ వీళ్ళిద్దరు కలిసి వాష్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటారు, అరే అమరు వాడు యావర్గాడు నాతో మాట్లాడాలంటే భయం రా, నాకేం చెప్పాలంటే నా దగ్గరకు వచ్చి చెప్పలేక అర్జున్ దగ్గరికి వెళ్ళి చెప్పి మాట్లాడుకొని నాకు కంటెండర్ కావాలి నేను ఆడతా అని చెప్పేసి వాడినితో మాట్లాడుకుంటున్నాడు. వాడు వీడు అనేది అని తగ్గట్లేదు అనమాట. సో వీళ్ళు ఆడితే గేము, పక్కన ఆడితే మాత్రం మైండ్ గేమ్ అంటారా, లేదంటే అసలు గేమే కాదు వాళ్ళు వాళ్ళకి అసలు ఆడడానికే రాదు అన్నట్టుగా ఈమె బిహేవియర్ చేస్తుందన్నమాట. గెలిచినప్పుడు ఒకలా ఉంటుంది, ఓడిపోయినప్పుడు ఒకలా ఉంటుంది, అపరిచితుడు రాళ్ళు కంటే ఎక్కువగా ఆలోచిస్తుంది అని చెప్పొచ్చు. ఈ విషయంలో అర్జున్తో చెప్పడం నాకు కరెక్ట్ కాదు, వాడితో చెప్తాడు అది అది ఇదని యావరి గురించి నోటుకు వచ్చింది మాట్లాడింది. సో ఈమె విషయంలో వేరే వాళ్ళు మాట్లాడితే తప్పు, కానీ ఈమె వేరే వాళ్ళ విషయంలో మాట్లాడడం అయితే తప్పు లేదనమాట. సో ఇంకోటి కొంచెం ఫన్ టాస్క్ అయితే జరుగుతుంది, అందరూ కూర్చొని ఉంటారు అక్కడ, అంటే చీకటి మిడ్ నైట్ వచ్చినాక పడుకునే టైంలో శివాజీ గారు అంటారు, అరే 8 వారాల నుంచి నువ్వు ఏం ఆడకుండా ఎట్లుంటున్నావు రా, అసలు నీకు ఎట్లా తినబుద్ధి అవుతుందిరా, తిండి ఎట్లా తింటున్నావు రా అని చెప్పేసి మనవుడు అయితే చాలా మంచి కౌంటర్ అయితే వేస్తాడు తేజాకి శివాజీ. సో అప్పుడు వెంటనే దానికి స్పాంటేనియస్ గా అర్జును రియాక్ట్ అయిపోయి, వాడు అన్నం ఎక్కడ తిన్నాడు అన్న, వాడు తిండి ఎక్కడ తింటున్నాడు, ఓన్లీ గుడ్లే తిని బతికేస్తున్నాడు వాడు అని చెప్పేసి మనవుడు కౌంటర్ అయితే గట్టిగానే ఇస్తాడు అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రతిక. సో రతిక బోలే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, నేను ప్రశాంత్ విషయం గురించి, అంటే ప్రశాంత్ లవ్ గురించి, ప్రశాంత్ అక్కని విలువడం గురించి, ఇలాంటి గురించి మాట్లాడుకుంటారు. సో ప్రశాంత్ నేను పక్కకు తీసుకెళ్ళి, అంటే నువ్వు ప్రశాంత్ ఎందుకు మాట్లాడలేవు అంటే నేను వాడిని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడినా కూడా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, వాడు నేను ఇలాగే ఉంటాను, నేను మాట్లాడింది ఏ లవ్ ఈ లవ్ అని చెప్పేసి అది ఇది మాట్లాడాడు, అంటే ఒక డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు, తనకి ఏదో నేనేదో చీప్గా కనిపించినట్టుగా యాక్టివ్, మనోడి మాటలు అనేది నన్ను అవాయిడ్ చేస్తున్నట్టుగా ఉన్నది, సో నేనెందుకు మాట్లాడతా, వాడే మాట్లాడినప్పుడు నేనెందుకు మాట్లాడతా అని చెప్పేసి బోలేతోటి డిస్కషన్ ఎట్లుందనంటే సరౌండింగ్ అంటే మెయిన్ వికెట్ని టచ్ చేయకుండా, అంటే శివాజీ గారిని టచ్ చేయకుండా యావర్ని బోలేని అశ్విని సైడ్ చేస్తుంది అనమాట. సో ఈ మెయిన్ టార్గెట్ అదే. సో వీళ్ళని సైడ్ చేసేసి వాళ్ళని మళ్ళీ ఇండివిజువల్ చేసినప్పుడు ప్రశాంత్ని ఇండివిజువల్గా గేమ్ ఆడించాలి, వీళ్ళందరినీ సపోర్ట్ పెట్టుకొని ప్రశాంత్ తోటి మళ్ళీ ఇటు ర్యాపో తీసుకురావాలి అనేది రతిక గేమ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ బయటకి స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిందంట, ఆ మాట్లాడిన కంటెంట్ అయితే నేను చూడలేదు, సో రన్ చూసుంటే ఖచ్చితంగా వీడియో అయితే నాకు సెండ్ చేయండి. తను మాట్లాడింది ఆ టాపిక్ గురించి మాట్లాడినా, బయట సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నా, సో ఎక్కువ పట్టించుకోవట్లేదు, కానీ ఇన్నర్ ఫీలింగ్ ప్రశాంత్కి కూడా ఉంది అది అనకూడదని, కానీ ఏంటంటే ఆ సిచ్యువేషన్ మళ్ళీ బయట పరిస్థితి ఇలా ఉంది అని బోలే ఆల్రెడీ ఇంటి చేశాడు ముందే, అంటే ఈమె వెళ్ళిపోయింది కదా రతిక వెళ్ళిపోయింది కదా, సో చెప్పడంలో తప్పు లేదనుకున్నాడు. కానీ రతిక వచ్చేసరికి మళ్ళీ అక్కడ ఏం చేయాలో అర్థం కాక డైలమాలో ఓడిపోయాడు బోలే. సో ఇది చాలా స్ట్రాంగ్గా పాయింట్ తీసుకొని మాట్లాడట్లేదు. సో మొత్తానికి మళ్ళీ పాత రోజులకి రాబోతున్నాడు పల్లవి ప్రశాంత్, ఇది గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను కదా గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత శోభ విషయంలో, శోభ విషయం చపాతి గురించి మాట్లాడతారు బిగ్ బాస్ అయితే. సో శోభ నువ్వు చపాతి తేజ చపాతి ఎందుకు తినిస్తలేవు, సో నీ చేతులతో 2 చపాతీలు తేజకి చేసి పెట్టావు అన్నప్పుడు, వీళ్ళ లవ్ ట్రాక్ నువ్వు బిగ్ బాస్ వీళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడో ఏమో, మరి ఏం నచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. కామెడీ క్రియేట్ అవుతుంది అంటే కంటెంట్ వస్తుంది అని అనుకున్నా కూడా ఇరిటేషన్ వస్తుంది అనమాట, ఆ ఇరిటేషన్ తట్టుకోవడం మామూలు విషయం కాదు. సో జనాలకు మరి కంటెంట్ అనుకుంటున్నారా, కామెడీ అనుకుంటున్నారా, లేదా కక్కాస్ అనుకుంటున్నారా అన్నట్టుగా తయారైంది మొత్తానికైతే. సో మనమే పోల్ పెట్టుకోవాలన్నమాట, కామెడీ ఉందా, కంటెంట్ ఉందా, కక్కాస్ లాగా ఉందా అన్నట్టుగా మొత్తానికి ఆ సీన్ క్రియేట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. సో ఆ చపాతీలు హార్ట్ సింబల్ చేసేసి ఆయన తినిపించాలి అని చెప్పేసి అంటారు అనమాట. సో ఆ తినిపించాలి అన్నప్పుడు బిగ్ బాస్ తినిపిస్తుంది, తినిపించినాక శోభ ఇది శోభ ముద్ద,
ఇది ప్రియాంక ముద్ద అంటే ప్రియాంక ముద్ద బాగుందంటే నువ్వు ప్రియాంక బాగుందన్నావా అని చెప్పేసి అని అనడం. ఏదో అంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఎమోషనల్ బాండింగ్ ఉంది, ఏదో లవ్ ట్రాక్ ఉంది, వీళ్ళిద్దరు ఎఫెక్షన్ ఎక్కువ ఉంది, వీళ్ళ ఫీలింగ్ మనం లవ్ లో ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఆ కంటెంట్ క్రియేట్ చేయడానికే చేసినట్టుంది. కానీ నిజంగానే వాళ్ళకి అంత సినిమా లేదు అనేది అందరికీ తెలుసు. కానీ అది చూడడానికి ఇరిటేటింగ్ గా ఉంది అనమాట. తేజ మాట్లాడడము అండ్ దీనికి శోభా శెట్టి మరీ ఇరిటేటింగ్ గా మాట్లాడడం, ఆమె ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటది. సో ఇది అయిపోయినాక ఈ టాటూ లొల్లి ఎలాగుంది, అలా మామూలుగానే నడుస్తూ ఉంది. ఆ లొల్లి మనం తట్టుకోలేనంత లొల్లి అయితే నడుస్తుంది. సో దానికి బిగ్ బాస్ టాటూ వేయించుకోమన్నాం. ఈ టాటూ లొల్లి ఏందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు తేజ విషయంలో. సో మరీ దారుణంగా ఆ టాటూ వేయించుకుంటాడా లేదంటే కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ వదిలేసుకుంటాడా అని చెప్పేసి మాట్లాడతాడు. సో అక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే, సో టాటూ కాదు అంటే మనోడు గురించి అందరు అడుగుతారు కెప్టెన్సీ టాస్క్ టాస్క్ మన టాటూ అని అంటే, సరే టాటూ వద్దురా బాబు కెప్టెన్సీ కంటెంట్ వదిలేసుకుంటారు, అరే కెప్టెన్సీ కంటెంట్ వదిలేసుకుంటారా అని చెప్పేసి మన శివాజీ మన సందీప్ అంటాడు అండ్ అమర్దీప్ అంటాడు. ఇక్కడ అమర్దీప్ టాటూ వేయించుకోవడం వద్దురా బాబు కంటెంటర్ వదిలేసుకో అంటారు అండ్ శివాజీ కూడా అలాగే చెప్తారు. మిగతా వాళ్ళు చాలా మంది అట్లెట్ వదిలేసుకుంటావు కంటెంటర్షిప్ అని చెప్పేసి అని అన్నప్పుడు ఇక నెక్స్ట్ ఇంకో టాస్క్ అయితే పెడతాడు, ఆ టాస్క్ లాస్ట్ టాస్క్ అనమాట. సో దానికి బిగ్ బాస్ ఏం చేస్తాడు, మళ్ళీ ముగ్గురిని సెలెక్ట్ చేయమంటారు. ఆ ముగ్గురు ఎవరు అవుతారో ఏంటి అని కొట్టుకుంటూ ఉంటే లాస్ట్కి వచ్చేసరికి మనడు ఎవరు అర్జున్ డెసిషన్ తీసుకొని మళ్ళీ శోభాకే ఛాన్స్ ఇస్తాడు. సో గుర్తుపెట్టుకోండి మళ్ళీ శోభాకే, శోభ అరవడం మామూలుగా లేదు, నేను ఏది చెప్పినా వినవు అది ఏది అని అంటారు. సో మొత్తానికి వెళ్ళిపోతాడు, మనోడే సాక్రిఫైస్ చేసుకుంటారు, అర్జునే సాక్రిఫైస్ చేసుకొని మనోడి విషయం ఎవరు శోభను తేజను ఎవరిని ఎక్కువ బట్టలు ఎవరు వేసుకుంటారో వాళ్ళు ఫిఫ్త్ కంటెండర్ అవుతారు, ఇదే చివరి కంటెండర్షిప్ అని చెప్పి చెప్పడం. దాంట్లో శోభ చాలా అంటే చాలా ఎక్కువ 72 ఏమో వేసుకుంటుంది, తనైతే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ తేజ కూడా చాలా ఎఫర్ట్ పెడతాడు, చాలా బాగా చేస్తాడు. అండ్ తర్వాత వచ్చేసరికి యావర్ కూడా ఆల్మోస్ట్ 70 దాకా వేసుకుంటాడు. సో మ్యాక్సిమం అందరూ బాగా ఆడారు ఈ టాస్క్లో కూడా, అందరూ బాగా ఆడారు. సో నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇది ఎంతవరకు అని అంటే అంతవరకు పాసిబుల్ అవుతుంది, అంతవరకు పాసిబుల్ అవుతుంది. సో మ్యాక్సిమం 5 కంటెండర్స్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇక్కడ సందీప్ ఒక మెయిన్ పాయింట్ మాట్లాడాడబ్బా, సో అది నాకు బాగా నచ్చింది. ఏంటి అని అంటే ప్రియాంక అమరు మన సందీప్ వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటే, అరే శోభతో మాట్లాడాలంటే ఎవరైనా భయపడుతున్నారా, తను అరుస్తుందని ఎవ్వరు దగ్గరికి వెళ్ళట్లేదురా, ఈవెన్ అర్జున్ కూడా తనకు భయపడే తన సైడ్ వెళ్ళట్లేదు, తనకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడాడు. దానికి సమర్థిస్తూ ప్రియాంక అమర్ ఏమంటారు, ఏ లేదు లేదురా దానికి పాయింట్ ఉంటేనే దాంతో మాట్లాడాలి లేకపోతే మాట్లాడొద్దురా అని చెప్పేసి రచ్చ చేస్తుంది అనమాట. సో మామూలు కాదు ఈ అమ్మాయి ఇదేంద్ర లొల్లి అనే స్టేజ్కి మనల్ని తీసుకొచ్చేసారు. అలా క్యాపబిలిటీ దాన్ని అలా అయిపోయింది అనమాట. సో ఆ పాయింట్ కరెక్టే, ఆమె అరవడం వల్ల ఎవరు తన దగ్గరికి వెళ్ళట్లేదు, తను మాట్లాడలేదు, ఏ పాజిటివ్ని నెగిటివ్ని తను తీసుకోవడానికి ఇష్టపడదు, ఏదైతే పాజిటివే తీసుకుంటుంది కానీ నెగిటివ్ని అస్సలు తీసుకోవడానికి ఇష్టపడదు. సో మొత్తానికి ఇలా ఉంటుంది. అండ్ శోభలో ఇంకొక యాంగిల్ కూడా ఈ క్లోజింగ్ టైంలో ఒకటి అయితే యాంగిల్ కనిపించింది. ఈ కెప్టెన్సీ కంటెంటర్లు కదా, ఎట్లాగో ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ సపోర్టింగ్ మాత్రమే ఉంటుంది కదా, దానికోసము అశ్విని చాలా కూల్గా మాయ చేసి మతలబ్ చేస్తూ చాలా కూల్గా మెయింటైన్ చేస్తుంది. సో లేదే నేను అట్లా అనడం కరెక్ట్ కాదు, నేను ఆ పాయింట్ మీద నేను నామినేట్ చేయలేదు, స్విమ్మింగ్ పూల్ ఆ ఫోటో వేసినా నువ్వు నామినేట్ చేసినా నేను ఆ పాయింట్ మీద నామినేట్ చేయలేదు, ఇలా చాలా సాఫ్ట్ కార్నర్ చేస్తూ ఉంటుంది. అశ్విని కూడా దానికి బుట్టలు పడ్డట్టు కనిపిస్తుంది. అండ్ తర్వాత శివాజీ గారి దగ్గరకు వచ్చి శివాజీ గారితో కూడా ఇదే మాట్లాడుతుంది అనమాట, అన్నా నువ్వు నాకు సపోర్ట్ చేయాలంటే నేను నీకు ఏనమ్మా నీకు సపోర్ట్ చేస్తాను, నేనైతే నీకు ఏయను ఖచ్చితంగా అని చెప్పేసి, నీకైతే పొడవను సో ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి చెప్తాడు. అలా ఈమె ఒక సెకండ్ యాంగిల్ అనేది కనిపించింది నాకైతే. సో మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ అయితే ఇదే. సో మొత్తానికి ఈ రోజు ఏదో జరుగుతుంది ఏదో. ఈ రోజు ఇంకొకటి ఏంది అంటే మెయిన్ గా చెప్పుకోవాల్సింది, శివాజీ గారు అండ్ చాలా బాగా చేశారు, అశ్విని బాగా చేసింది, గౌతమ్ బాగా చేసిండు, శోభా శెట్టి బాగా చేసింది, అర్జున్ కూడా చాలా బాగా చేసిండు. అర్జున్ ని లైవ్ లో తల్లి వాళ్ళని నెట్టేయడం ఉన్నది ఎపిసోడ్ లో లేదు. సో మాక్సిమం ఆఫ్ ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ పోర్ట్రేట్ నెగిటివ్ పోర్ట్రేట్ చేయడం అవసరం లేదు అన్నట్టుగా వేసినట్టుగా అనిపించింది నాకైతే. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు.